నరేంద్ర మోడీ మంత్రి పదవుల్లో బీసీలకు 50% ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ లోని కాచిగూడలో 13 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. బీసీలందరూ కలిసి నరేంద్ర మోడీకి ప్రధాని పదవిని పట్టం కట్టిపెట్టారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా 3 ఎన్నుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో బీసీలకు సరైన న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఈసారైన కేంద్ర ప్రభుత్వం బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం ఇచ్చి బీసీల అభివృద్ధికి సహకరించాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు. ఎన్డీఏ పక్షం ఏర్పాటు చేయబోతున్న కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కనీసం 50% మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి 50%? కేంద్రంలో ఉన్న మంత్రి పదవులలో బీసీలకు మెజారిటీ వాటా ఎందుకు రావాలి? మీరు చూస్తే మిత్రులారా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్షన్లో కానీ, ఇక ముందు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కూడా ఒక సీటు ఇవ్వాలి అంటే ఆ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లలో ఆధిపత్య కులాలు ఏంది, ఏ కులాలు ఎంత పైసలు, ప్రజల పైసలు, భారతదేశంలోని 140 కోట్ల మంది పైసలు, ఆ పైసలు మాఫ్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఆ పైసలన్నీ వసూలు చేసి పేద ప్రజలకు వంచితే ప్రతి కుటుంబానికి 20-30 లక్షలు వస్తాయి. కాబట్టి ఆ పైసలన్నీ వాపసు తీసుకొని ప్రతి పేదవాడిని ఏర్పాటు చేయాలి. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఖాతాలు కూడా ఓపెన్ చేసి ఎక్కడ పోయాయి పైసలు అని చెప్పి నల్లధనాన్ని తీయాలి. రుణాలు